Hello, good afternoon and welcome to paper number 15, explanation of IBPS Clerk exam oriented prelims, the winters, and this is the English section. And in this English section, the first you have is the correction of sentences, and after that you have the double fillers, and after double fillers you have the close test, and after close test we have the comprehension on blue whale game, and after that there is this phrase replacement, right? So that's what we're going to do now. Let's go ahead and start this paper. So in the first correction of sentence, several termites have an intricate social composition in which a few members reproduce and the others serves by tending juveniles. Anunda others ante plural, termites is plural, so serves ane verb kaste avvali singular avvali, so serves thesis akada serve an pettali. Next, overwhelmed by the reported profit of the first quarter of the fiscal year, the general manager is been deciding to give her staff. He's been deciding as overwhelmed ante already aashira poi ayipoyindi adu, so therefore the general manager has decided to give their staff some bonus, so has decided and undali, he's been deciding kada. The most delicate work of literary imagination manifests a certain crudeness and harshness, and we turn to it for peace and beauty. ఈ క్వశ్చన్ సరిగ్గా అబ్జర్వ్ చేయండి, అంటే ఈ లైన్ సరిగ్గా అబ్జర్వ్ చేసే సెంటెన్స్ని ఇందులో రెండు పారాడాక్సల్ విశేషాలు ఉన్నాయి. అంటే ఒకటేమో నెగిటివ్ మాట్లాడుతూనే ఒక పక్క పాజిటివ్ మాట్లాడుతుంది. ఇది అంటే మోస్ట్ డెలికేట్ వర్క్ ఆఫ్ లిటరీ ఇమాజినేషను ఎలా మేనిఫెస్ట్ అవుతుంది అంటే అందులో క్రూడ్నెస్ హార్ష్నెస్ ఉంటుంది, అయినా సరే మనం దాన్ని బ్యూటీ కోసం పీస్ కోసం చదువుతాం. అలాగా ఒక ప్లస్ ఒక నెగిటివ్ వస్తే అప్పుడు మధ్యలో ఏం వాడాలి మనం, బట్టనో ఎట్టనో వాడాలి, అంతేగాని ఎండ్ కాదు, కంజంక్షన్ వాడడానికి లేదు అక్కడ. సో అందుకని అక్కడ ఎండ్ తీసేసి బట్ ఆర్ ఎట్ అని పెట్టండి, సరిపోతుంది. నెక్స్ట్, గౌతమ్ కుడ్ నాట్ వెయిట్ ఫర్ మీ యాజ్ ఐ ఆల్రెడీ నో ద ప్లేస్ టు హిస్ హోమ్, ఐ కుడ్ హ్యావ్ ఫౌండ్ ద వే ఆల్ రైట్. నేను దారి తెలుసుకొని వస్తాను. గౌతమ్ కుడ్ నాట్ వెయిట్ అంటే నా గురించి వెయిట్ చేయలేకపోయాడు అని కాదు కదా ఉండాల్సింది, నా గురించి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, నాకు అది తెలుసు కాబట్టి నేను ఎలా అయినా వస్తాను అంటున్నాడు. సో అందుకని ఇక్కడ ఏముండాలి, గౌతమ్ డిడ్ నాట్ నీడ్ టు వెయిట్ ఫర్ మీ అని ఉంటే సరిపోతుంది, నా గురించి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పాలి. కుడ్ నాట్ వెయిట్ అంటే వెయిట్ చేయలేకపోయాడు, నెగిటివ్లోకి వస్తుంది అది. సో అందుకని డిడ్ నాట్ నీడ్ టు వెయిట్ ఫర్ మీ, అది ఆర్ నీడ్ నాట్ వెయిట్ ఫర్ మీ అంతే. నెక్స్ట్, ద యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ హ్యావ్ అగ్రీడ్ అన్నాడు, ఫైనాన్స్ మినిస్టర్ అంటే ఒకటే కదా, సో హ్యాజ్ అగ్రీడ్ అని ఉండాలి. నెక్స్ట్, ఆఫ్టర్ అన్ అవర్ లాంగ్ డిస్కషన్ ఆన్ ద జిఎస్టీ సిస్టమ్ ఇన్ ఇండియా బీయింగ్ ఎగ్జాస్టెడ్, షీఫా గేవ్ అప్ ది ఆర్గ్యుమెంట్ అండ్ ఎక్స్క్లెయిమ్డ్, ఐ కన్సీడ్ యు విన్ అని పెద్దగారిచింది ఆవిడ. సో దీంట్లో ఏంటి తప్పు ఉంది, ఏం తప్పలేదు అంట, నథింగ్, నో ఎర్రర్ ఇన్ దిస్. నెక్స్ట్ చూడండి, డబుల్ ఫిల్లర్స్ విషయం చూద్దాం. ఐ హోప్ యు ఆర్ ఏబుల్ టు అకౌంట్ డాష్ యువర్ అనవైలబిలిటీ, ఎప్పుడైనా అకౌంట్ ఫర్ అనే మాట వస్తుంది. సో ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత కూడా దీన్ని అకౌంట్ ఫర్ చేయండి అంటారు, అకౌంట్ ఫర్ చేయండి అంటే అకౌంట్స్లోకి రాయండి అని అర్థం. సో అందుకని నీ అనవైలబిలిటీ, నువ్వు ఎప్పుడైతే నాకు లభ్యంగా లేవు కదా, ఓ ఫలానా టైంలో నేను కలుద్దామనో మాట్లాడదామో అంటే నువ్వు అవైలబుల్గా లేవు, అది ఎందుకు లేవో చెప్పాలి. సో అందుకని ఐ బిలీవ్ దట్ యూ కెన్ అకౌంట్ ఫర్ యువర్ అనవైలబిలిటీ, అది కరెక్ట్. నెక్స్ట్, ది టాప్ అవర్ ఆఫ్ అవర్ క్లాస్ అప్లైడ్ డాష్ ఏ ఫుల్లీ ఫండెడ్ స్కాలర్షిప్, ఏంటది మళ్ళీ ఫర్ ఇక్కడ కూడా, నేను ఒకదానికి అప్లై చేస్తాను దానికోసం. సో దేర్ ఫోర్ ఐ అప్లైడ్ ఫార్ ఏ స్కాలర్షిప్, ఐ అప్లైడ్ ఫార్ ఏ జాబ్. నెక్స్ట్, ద ర్యాండమ్ రీడింగ్ ఆఫ్ లిటరీ వర్క్స్ డాష్ క్వైట్ బెనిఫిషియల్ ఫర్ స్టూడెంట్స్ ఓరియంటెడ్ టువర్డ్స్ అకాడమిక్స్. సో ది ర్యాండమ్ రీడింగ్ ఆఫ్ లిటరీ వర్క్స్ ఈజ్ క్వైట్ బెనిఫిషియల్ అని ఉండాలి, అంతే కదా. ఎవరైతే స్టూడెంట్స్ అకాడమిక్ సైడ్ ఓరియంటెడ్గా ఉన్నారో వాళ్ళు లిటరీ వర్క్స్ అవి చదవడం వల్ల వాళ్ళకి మంచిది, సో ఈజ్ బెనిఫిషియల్. నెక్స్ట్, గివింగ్ అప్ ద రాంగ్ ప్లెజర్ ఈజ్ నాట్ సెల్ఫ్ సాక్రిఫైస్, సెల్ఫ్ కల్చర్, అది సెల్ఫ్ సాక్రిఫైస్ కాదు కానీ అది సెల్ఫ్ కల్చర్ అని చెప్పాలి, కానీ టైప్ వాడంటే బట్ టైప్లో వాడాలి. సో గివింగ్ అప్ ద రాంగ్ ప్లెజర్ ఈజ్ నాట్ సెల్ఫ్ సాక్రిఫైస్ బట్ సెల్ఫ్ కల్చర్ అని ఉండాలి. సో అక్కడ బట్ అనే మాట కరెక్ట్గా సరిపోతుంది. సో దట్స్ అబౌట్ ది సింగిల్ ఫిల్లర్స్, ఇవి డబుల్ ఫిల్లర్స్ కదా, సారీ ఇది సింగిల్ ఫిల్లర్స్, అది కూడా అంతా ప్రపోజిషన్స్ ఓరియంటెడ్గా ఫిల్లర్స్ ఇవి, రైట్. నెక్స్ట్గా ఈ మన క్లోజ్ టెస్ట్ సంగతి చూద్దాం. క్లోజ్ టెస్ట్ దేనికి సంబంధించింది అంటే మధుబని స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఆర్ పెయింటింగ్, దానికి సంబంధించి ఆ మధుబని స్కూల్ ఆఫ్ పెయింటింగ్లో ఏ టైప్ ఆఫ్ పెయింటింగ్ వేస్తారు, ఏ క్యాన్వాసులు వాడతారు, ఏ టైప్ ఆఫ్ పిగ్మెంట్స్ని కలుపుతారు, కలర్స్ ఎలా చేస్తారు, ఇలాంటి విశేషాలు, అందులో ఫేమస్గా ఇప్పుడు బతుకున్న పెయింటర్స్ ఎవరు, ఇలాంటివన్నీ ఉన్నాయి దీంట్లో. సో లెట్స్ గో ఇన్ టు దిస్. మధుబని ప్రాక్టీస్డ్ ఇన్ ద మిథాలీ రీజియన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎ ఫేమస్ ఫామ్ ఆఫ్ ఫోక్ ఆర్ట్. It is done with the help of natural pigments. అని ఉండాలి ఇక్కడ, పిగ్మెంట్స్ అండ్ డైస్.
అంతేగాని ఆర్టిఫిషియల్గా సింథటిక్ డై అది వాడరు, న్యాచురల్గా వచ్చిన పిగ్మెంట్స్ని డైస్ని వాడతారు. ద ఎక్విప్మెంట్ ఫర్ పెయింటింగ్ ఈజ్ ఆల్సో యూజువలీ హ్యాండ్ క్రాఫ్టెడ్, చేత్తోనే తయారు చేస్తారు ఆ పెయింటింగ్ ఎక్విప్మెంట్ని కూడా. జియోమెట్రికల్ ఫిగర్స్ విత్ లైవ్లీ అండ్ డాష్ యూజ్ ఆఫ్ కలర్, ఏంటిది వైబ్రంట్ యూజ్ ఆఫ్ కలర్. ఈ మాట మీరు టీవీలో యాడ్లు వస్తుంటాయి కదా, సోనీ సామ్సంగ్ ఇదంతా అందులో మీరు చూడండి, మా టీవీలో మీ కలర్స్ చాలా వైబ్రెంట్గా కనిపిస్తాయి అని ఉంటుంది. సో వైబ్రెంట్ ఆర్ వివిడ్ అంటే చాలా బ్రైట్గా క్లియర్గా ఉండడం అని అర్థం. సో వైబ్రెంట్ యూజ్ ఆఫ్ కలర్స్ ఆర్ ద మోస్ట్ స్ట్రైకింగ్ ఫీచర్స్ ఆఫ్ మధుబని పెయింటింగ్. ద పెయింటింగ్స్ వర్ ఇనిషియలీ మేడ్ ఆన్ ది ఫ్రెష్లీ ప్లాస్టర్డ్ మడ్ వాల్స్ బట్ నౌ హ్యాస్ బీన్ యూజింగ్ డిఫరెంట్ డాష్, ఏంటది డిఫరెంట్ మీడియమ్స్. అప్పుడు ఓన్లీ మడ్ వాల్స్ ఉండేవి కదా గోడలు, వాటి మీద వేసేవాళ్ళు మట్టి గోడల మీద. కానీ ఇప్పుడు చాలా రకరకాల మీడియా వాడుతున్నారు, లైక్ క్లాత్, హ్యాండ్మేడ్ పేపర్, క్యాన్వాస్, ఇవన్నీ కూడా వాడుతున్నారు. ద మోస్ట్ కామన్ సబ్జెక్ట్ ఆఫ్ మధుబని పెయింటింగ్ కన్సర్న్స్ ఇట్ సెల్ఫ్ విత్ ది డిపెక్షన్ ఆఫ్ అర్ధనారీశ్వర, ఎక్కువగా అర్ధనారీశ్వరుడు బొమ్మలు ఉంటాయి దాంట్లో. ఎందుకని ది ప్రాక్టీషనర్స్ ఆఫ్ హిందూయిజం బిలీవ్ దట్ ద వరల్డ్ వాస్ ఫార్మ్డ్ బికాస్ ఆఫ్ ది డాష్, ఏంటది బికాస్ ఆఫ్ ది యూనియన్ ఆఫ్ ఎవరికి మేల్ అండ్ ఫీమేల్, ఆ రెండు యూనియన్తోనే ఈ సృష్టి అంతా జరిగిందని నమ్ముతారు. సో యూనియన్ ఆఫ్ ఫీమేల్ అండ్ మేల్ పవర్స్ ఆఫ్ పార్వతి అండ్ శివ. దిస్ ఇస్ ద రీజన్ దట్ ఆర్టిస్ట్ వర్కింగ్ ఇన్ మధుబని ఆర్ట్ డూ నాట్ డ్రా ఏ సింగిల్ లైన్ బట్ ఆల్వేస్ డ్రా డబల్ లైన్స్. చక్కడ కూడా వాళ్ళు సింగిల్ లైన్ గీర్ బొమ్మ వేసారు, అప్పుడు డబల్ లైన్సే గీస్తారు. ఎందుకని దే వాంట్ ఇండికేట్ ఇన్ దట్ ఆల్సో దెర్ ఇస్ ది కమ్యూనియన్ అని చూపించడం కోసం. సింబలైజింగ్ ది డాష్ బిట్వీన్, ఏంటది ది హార్మనీ బిట్వీన్ ది ఆపోజిట్స్. సో మేల్ అండ్ ఫీమేల్ అనేది ఆపోజిట్, పగలు రాత్రి ఆపోజిట్, సుఖం దుఃఖం ఆపోజిట్, వాటి అన్నిటి మధ్య హార్మనీ ఉంటేనే బ్యాలెన్స్ ఈ సృష్టిలో నిలబడుతుందని చెప్పడం కోసం వాళ్ళు ఎప్పుడు సింగిల్ లైన్ కూడా డ్రా చేయరు, ది ఆల్వేస్ డ్రా డబుల్ లైన్స్ ఫర్ దట్ మ్యాటర్. సో దట్ ఈస్ అబౌట్ ది క్లోజ్ టెస్ట్. ది క్లోజ్ టెస్ట్ తర్వాత లెట్స్ గో అండ్ డూ ది కాంప్రహెన్షన్. సో కాంప్రహెన్షన్లో ఈ బ్లూ వేల్ గేమ్ అప్పట్లో ఇది బాగా పెద్ద ఊపు ఊపింది కదా. సో బ్లూ వేల్ అనే ఒక గేమ్, దానికి సంబంధించి చాలామంది పిల్లలు వాళ్ళు సూసైడ్లు అవి చేసుకోవడం, దానికి సంబంధించి రకరకాల సైకలాజికల్ సమస్యలు అవి రావడం. సో ప్రజలు టెక్నాలజీని ఏ ఉద్దేశంతో అయితే డెవలప్ చేయబడిందో ఆ ఉద్దేశానికి కాకుండా దాన్ని టూ పర్సనల్గా వెళ్ళిపోతే ఇలాంటి సమస్యలు వస్తాయని దానికి సంబంధించి ఆధార్ ఇవ్వకొని చెప్పడం. సో దానికి ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్, గవర్నమెంట్ ఏం చేయాలి, గవర్నమెంట్ ఎట్లయితే పార్నోగ్రఫీ లాంటి వాటిని కొన్ని పర్టికులర్ కీవర్డ్స్ యూజ్ చేస్తే బ్లాక్ చేస్తున్నాయో కొన్ని సైట్స్ని వాటిని, అలానే దీనికి సంబంధించిన సైట్స్ అవి కూడా బ్లాక్ చేయాలి. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ వాళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి టైప్ విశేషాలు ఇందులో ఉన్నాయి. ఓకే, సో లెట్స్ గో అండ్ డూ ది క్వశ్చన్స్ నౌ. సో దీంట్లో ఈ ప్యాసేజ్లో ఎక్కడో ఒక చోట మాబీ డిక్ అనే ఒక మాట వచ్చింది కదా. మాబీ డిక్ అనేది ఒక బుక్క, ఆ బుక్లో ఒక వైట్ వేల్ ఉంటుంది, వైట్ వేల్, దాని పేరు మాబీ డిక్. ఆ వైట్ వేల్ని చంపడం కోసం ఆథర్ దాని మీద పగ ఉంటుంది ఇతనికి, సో దాన్ని చంపడం కోసం అని ప్రయత్నం చేస్తారు. అది ఆ నావెల్ టైప్ అది. సో ఆ మాట ఇక్కడ వాడారు అనమాట, మాబీ డిక్ టైప్ అని. ఓకే సరే, ఎనీవేస్ వై ద బ్లూ వేల్ గేమ్ నీడ్స్ టు బి కర్బ్డ్ బై ది గవర్నమెంట్, ఎందుకు దీన్ని ఆపాలి, ఈ బ్లూ వేల్ అనే గేమ్ని ఎందుకు ఆపాలి. ఎందుకు ఆపాలి అంటే ఇట్స్ ఎ ట్రాప్ లేడ్ బై ఇంటెలెక్చువల్ డివిజన్స్ కాదు, సమ్ సైకాలజీస్ హ్యావ్ ప్లాన్ టు మేక్ పీపుల్ కమిట్ సూసైడ్ కాదు, ఇండ్యూసింగ్ ఎనీ వన్ టు కమిట్ సూసైడ్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ దట్ మెరిట్స్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ కాదు, ఇవేవి కాదు, నన్ ఆఫ్ దీస్. దాన్ని ఎందుకు బ్యాన్ చేయాలంటే దానివల్ల సమాజానికి నష్టం కలుగుతుంది, అందుకని దాన్ని ఆపాలి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్ అకార్డింగ్ టు ద ప్యాసేజ్. ఇప్పుడు మీరు అనొచ్చు, ఇప్పుడు ఒకడు ఎవరినైనా కమిట్ సూసైడ్ కమిట్ చేయించడం లాంటివి ఏమైనా చేయించాడని కూడా అది క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ కదా, క్రిమినల్ నేరమే కదా, అందుకని దీన్ని ఆపాలి థర్డ్ ఆప్షన్లో ఉంది కదా అని. బట్ ఆ మాట ప్యాసేజీలో చెప్పారా, చెప్పలేదు. అందుకని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ ప్యాసేజ్ మనం ఆన్సర్ పెట్టాలి తప్ప అది కరెక్ట్ అని తెలుసు మనకి, బట్ మన జనరల్ నాటిస్తే దానికి సంబంధం లేదు అది. సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్ అకార్డింగ్ టు ద ప్యాసేజ్. ఏ తప్పమ్మా, బ్లూ వేల్ గేమ్ ఈజ్ సిమిలర్ టు ఫ్లూ వైరస్ అన్నాడా, అన్లైక్ ఫ్లూ వైరస్ అన్నాడా, అంటే ఫ్లూ వైరస్ లాగా కాకుండా అన్నాడు దీన్ని. రెండోది, అడల్ట్స్ ఆల్సో కీప్ యూజింగ్ మొబైల్ ఫోన్స్ ఆల్ ద డే లైక్ చిల్డ్రన్ అని చెప్పారా, చెప్పారు, అది కరెక్ట్. ఏది ఫాల్సో చెప్పాలి మనం. బ్లూ వేల్ గేమ్ హ్యాస్ అట్రాక్టెడ్ ఎ లాట్ ఆఫ్ అటెన్షన్ అక్రాస్ ది వరల్డ్, వరల్డ్ గురించి చెప్పలేను, ప్రత్యేకంగా ఇండియా గురించి మాట్లాడాడు. సో అందుకని ఏ అండ్ సి తప్పు. నెక్స్ట్, విత్ రెఫరెన్స్ టు ద ప్యాసేజ్ వై ఆర్ బోత్ పేరెంట్స్ అండ్ పోలీస్ హ్యావింగ్ ఎ టఫ్ టైమ్ విత్ దిస్ ఎల్యూజివ్ ఎనిమీ, కనపడిన ఎనిమీ, ఎందుకు అలాగే టఫ్ టైమ్ ఉంది, బికాస్ అది ఇట్ ఎంకరేజెస్ పీపుల్ టు కట్ దేర్ స్కిన్ అండ్ ఇన్ జనరల్ ఇన్ఫ్లిక్ట్ సెల్ఫ్ హార్మ్, సమస్య, అందుకని దాన్ని ఆపాలి. రెండోది, ఇట్ పోర్ట్స్ టీనేజర్స్ లైఫ్ ఇన్ టు డేంజర్. సో ఈ రెండింటి వల్ల అది చాలా పెద్ద సమస్యగా హెడేక్ లాగా తయారైంది ఇది. నెక్స్ట్, విత్ రెఫరెన్స్ టు ద ప్యాసేజ్ వాట్ ఆర్ ది ప్లాసిబుల్ రీజన్స్ ఫర్ ఇంటెలిజెంట్ పీపుల్ నాట్ బీయింగ్ ఏబుల్ టు స్టాప్ స్మోకింగ్ డిస్పైట్ నోయింగ్ ఇట్స్ ఇల్ ఎఫెక్ట్స్. ఎలా అయితే డాక్టర్లు వాళ్ళు ఎవరైతే స్మోక్ చేయకూడదని వచ్చిన జనాలకు చెప్తారో వాళ్ళే చేస్తున్నారు అనుకోండి, ఇంటలెక్చువల్ పీపుల్ కూడా కొన్ని సందర్భాల్లో ఎడిక్షన్ ఆపలేరు, ఎందుకని అడుగుతున్నాడు. దాని సెకండ్లో, అన్రీజనబుల్ ఎక్సైట్మెంట్ మేక్స్ దెమ్ స్మోక్ అగైన్ అండ్ అగైన్. సో వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళకి వచ్చే ఆ గౌరవాలు కానీ అవి కానీ, లేదా వాళ్ళు కనిపెట్టే విషయాలు కానీ అన్రీజనబుల్ ఎక్సైట్మెంట్ కారణం అవుతాయి, ఆ ఎక్సైట్మెంట్ వల్ల దే స్మోక్ అగైన్ అండ్ అగైన్.
అలా ఆపుకోలేరు అనమాట. హౌఎవర్ ఎక్సెసివ్ డిపెండెన్స్ ఆన్ కమ్యూనికేషన్ డివైసెస్ కెన్ హ్యావ్ అన్డిజైరబుల్ రిపర్కషన్స్. రిపర్కషన్స్ అంటే కాన్సిక్వెన్సెస్. యాజ్ మెన్షన్ ఇన్ ద ప్యాసేజ్, అది ఆప్షన్ బీలో ఉంది చూడండి, ద ఇన్నర్ ఫంక్షనింగ్ ఆఫ్ దీస్ ఆబ్జెక్ట్స్ ఈస్ డిఫరెంట్ అండ్ ఇట్ కెన్ హ్యావ్ మోర్ అలార్మింగ్ ఎఫెక్ట్స్. సో బయటికి మనం వాడేది వేరే, ద ఇన్నర్ ఫంక్షనింగ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి, సో అలార్మింగ్ ఎఫెక్ట్ చూపించచ్చని ఆథర్ ఉద్దేశం. యాజ్ పర్ ది ప్యాసేజ్, వాట్ ఈజ్ ఆర్ ఆర్ ది ఆప్షన్స్ అవైలబుల్ విత్ ఇండియన్ గవర్నమెంట్ ఇన్ ఆర్డర్ టు స్టాప్ పీపుల్ సర్చింగ్ ఫర్ దిస్ డెడ్లీ బ్లూ వేల్ గేమ్? ఆపాలంటే ఏం చేయాలి గవర్నమెంట్? సీలో ఉంది, బై బ్యానింగ్ సెవరల్ సర్చ్ టర్మ్ కాంబినేషన్స్ విచ్ ఆర్ యూస్డ్ వైల్ సర్చింగ్ ఫర్ దిస్ గేమ్. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ దీస్ వర్డ్స్ ఈజ్ సిమిలర్ టు ద వర్డ్ లాక్రిరేటింగ్? లాక్రిరేటింగ్ హైలైటెడ్ ఇన్ ది గివెన్ ప్యాసేజ్. లాక్రిరేటింగ్ దేర్ స్కిన్ అన్నాడు కదా, లాక్రిరేటింగ్ అంటే కటింగ్ దేర్ స్కిన్ అన్నట్టు. సో దానికి సిమిలర్గా ఉన్న వర్డ్ ఈస్ గ్యాష్. అమ్మ గ్యాష్ అంటే ఒక డీప్ లాంగ్ కట్, ఇస్ దట్ యు కాల్ ఇట్ యాస్ గ్యాష్. సార్ మిగతా ఉన్న తెలుసుకోండి మీరు మీనింగ్స్ కోసం అని. హీల్ అంటే మీకు తెలుసు, దెబ్బ నయం చేయడం. ఇన్క్యారిక్యురేట్ అని ఉంది కదా, ఇన్క్యారిక్యురేట్ అంటే ఇంప్రిజన్ సంబడి, ఒకటి బందీ చేయడం లేదా ఒక ఏరియా కన్ఫైన్ చేసేస్తే దాన్ని ఇన్క్యారిక్యురేట్ అంటాం. సూ అంటే తెలుసు కదా, రిపేర్ చేయడం, సూయింగ్ ఆఫ్ బట్లవి. టార్నికెట్ అని ఉందా, టార్నికెట్ అనేది ఒక డివైస్, బ్లడ్ కనుక బయటికి ఆకుండా వచ్చేస్తుంది అనుకోండి, క్లాట్ అవ్వకుండా, అలాంటప్పుడు బ్లడ్ ఫ్లో ఆపడం కోసం వాడేదాన్ని టార్నికెట్ అంటారు. విచ్ వన్ ఆఫ్ దీస్ వర్డ్స్ ఈజ్ సిమిలర్ టు ద వర్డ్ యుబిక్విటస్ యాజ్ హైలైటెడ్ ఇన్ ది గివెన్ ప్యాసేజ్? యుబిక్విటస్ అంటే కనపడ్డ చోటల్లో ఉందని అర్థం. సో ఆల్ పర్వేజివ్, సో అందుకని ఏలో పర్వేజివ్ అని ఉంది కదా, అది కరెక్ట్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఈస్ ది యాంటోనిమ్ ఆఫ్ ది వర్డ్ డిలెమా యాజ్ హైలైటెడ్ ఇన్ ది ప్యాసేజ్? డిలెమా అంటే కన్ఫ్యూజన్, ఇదే అదే తేల్చుకోలేని పరిస్థితి, తేల్చేసుకున్నాం అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ రెజల్యూషన్. ఫినిష్, ఇదే మనం డిసైడ్ అయిపోతే దట్ ఈస్ కాల్డ్ రెజల్యూషన్. సో ఆపోజిట్ అడిగారు కాబట్టి రెజల్యూషన్ అనమాట. అయితే ఇచ్చిన ఆప్షన్స్లో ప్రెడికమెంట్ అని ఒక వర్డ్ ఉంది కదా, ప్రెడికమెంట్ అంటే వెరీ అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ అని అర్థం, ఎంబరాసింగ్ సిచ్యువేషన్, దట్ యూ కాల్ ఇట్ ఎస్ ప్రెడికమెంట్. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇస్ ది యాంటోనిమ్ ఫర్ ది వర్డ్ ఇర్రేషనల్ అన్నారు. ఇర్రేషనల్ అంటే అర్థం ఏంటి, అర్థపర్థం లేకుండా చేసేదని. ఆపోజిట్ ఏంటి, లాజికల్, ఓ పద్ధతి ప్రకారం చేస్తే దట్ యూ కాల్ ఇట్ ఎస్ లాజికల్. నెక్స్ట్ ఇక ఫ్రేజ్ రీప్లేస్మెంట్ అయిపోమ్మా ఇది. సో లెట్స్ గో అండ్ డూ దిస్ ఫ్రేజ్ రీప్లేస్మెంట్. హిస్ బిజినెస్ హ్యాస్ డబుల్డ్ విత్ రెస్పెక్ట్ నాట్ ఓన్లీ టు ఇట్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్. ఇలాంటివి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఈ నాట్ ఓన్లీ అనేది ముందుకెళ్ళాలి. అంటే హీస్ బిజినెస్ హ్యాస్ నాట్ ఓన్లీ డబుల్డ్ విత్ రెస్పెక్ట్ టు హిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ బట్ ఆల్సో మేడ్ అన్నట్టు రావాలి. సో అందుకని ఇది ఆప్షన్ సిలో ఉంది చూడండి, హీస్ బిజినెస్ హ్యాస్ నాట్ ఓన్లీ డబుల్డ్ విత్ రెస్పెక్ట్ టు ఇట్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అని రావాలి దాంట్లో. రైట్, నెక్స్ట్ ఇది, అన్లెస్ ప్రజెంట్ పాలసీస్ ఆర్ రివైజ్డ్ అర్జెంట్లీ ద వరల్డ్ మే ప్రాబబ్లీ సఫర్ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అన్నారు. అన్లెస్ ప్రజెంట్ పాలసీస్ ఆర్ రివైజ్డ్ అర్జెంట్లీ, ఇందులో ఏమైనా తప్పుందా? ఏమీ లేదు. ఇప్పుడున్న పాలసీస్ని అర్జెంటుగా రివైజ్ చేయకపోతే మనం దెబ్బతింటామన్నారు. సో అన్లెస్ ప్రజెంట్ పాలసీస్ ఆర్ రివైజ్డ్ అర్జెంట్లీ దెర్ ఇస్ నో మిస్టేక్ ఇన్ దిస్. ఇక లాస్ట్ రెండు చూడండి, ది ఆస్ట్రేలియన్ ఫుట్బాల్ టీమ్స్ విన్నింగ్ ఇట్స్ ఫస్ట్ గేమ్ అని ఉందా? ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా వినండి, ది ఆస్ట్రేలియన్ ఫుట్బాల్ టీమ్స్ అన్న దగ్గర అపోస్ట్రఫీ ఉంది, ఆ టీం యొక్క, విన్నింగ్ ఇట్స్ అన్న దగ్గర మళ్ళీ అపోస్ట్రఫీ ఉంది, ఫస్ట్ గేమ్ అనుందే, ఆ రెండో చోట అపోస్ట్రఫీ, దట్ ఈస్ ఇట్స్ దగ్గర అపోస్ట్రఫీ ఉంది కదా, అది తీసేయాలమ్మ. ఏంటి తేడా ఐటీఎస్ ఇట్స్కిను ఐటీ అపోస్ట్రఫీ ఎస్ ఇట్స్కిను, ఏంటి డిఫరెన్స్? ఐటీ అపోస్ట్రఫీ ఎస్ అంటే ఇట్స్ షార్ట్ ఫామ్ ఫర్ ఇట్ ఈస్ అని, ఇట్ ఈజ్ అని చెప్పడానికి ఇట్స్ అంటాం, ఇట్ ఈజ్ రైనింగ్ అని అనుకోండి, ఇట్స్ రైనింగ్ అంటారు. బట్ ఇట్ ఈజ్ అని ఇక్కడ ఏదైతే మనం వేరువేరుగా రాసామో, ఫస్ట్ ఫీ లేకుండా ఇట్స్ అని రాసాము అనుకోండి, దాని అర్థం పొసెసివ్ అని అర్థం, దాని యొక్క అని చెప్పడం దాని ఉద్దేశం. సో అందుకని ఆస్ట్రేలియన్ ఫుట్బాల్ టీమ్ విన్నింగ్ ఇట్స్ దాని యొక్క ఫస్ట్ గేమ్. ఇప్పుడు ఇది మీకు కన్ఫ్యూజింగ్ ఉందనుకోండి, చాలా సింపుల్, ఆ ఇట్స్ అని ఏదైతే ఇచ్చారో అక్కడ ఇట్ ఈజ్గా మార్చి చూడండి, అప్పుడు కూడా సెన్స్ వచ్చింది అనుకోండి, అప్పుడు అది ఫస్ట్ ఫీ ఉండాలి. ఆ ఇట్ ఈజ్గా రాస్తే సెన్స్ రావట్లేదు అనుకోండి, అప్పుడు ఫస్ట్ ఫీ ఉండకూడదు అని అర్థం, అంత సింపుల్ గుర్తుపెట్టుకోండి. నాది ఆస్ట్రేలియన్ ఫుట్బాల్ టీమ్స్ విన్నింగ్ ఇట్ ఈజ్ ఫస్ట్ గేమ్, అర్థం లేదు కదా దానికి. సో అందుకని అక్కడ ఇట్స్ అనే దానికి ఫస్ట్ ఫీ ఉండకూడదు. లాస్ట్ బట్ వన్ చూడండి, ద యుఎస్ అండ్ ఆస్ట్రేలియా హ్యావ్ జాయింట్లీ టెస్టిఫైడ్ హైపర్సానిక్ మిసైల్ క్యాపబుల్ ఆఫ్ మూవింగ్ ఎట్ ఎ స్పీడ్ 8 times మోర్ ఫాస్ట్ దాన్ కాదు, ఫాస్టర్ దాన్, ఫాస్ట్ అనే మాట కంపారిటివ్ డిగ్రీ ఉంది కదా, సో అందుకని మోర్ ఫాస్ట్ దాన్ అనే తప్పు, ఫాస్టర్ దాన్ అంటే సరిపోయే సింపుల్గా. లాస్ట్గా, వరల్డ్ ఫుట్బాల్స్ గవర్నింగ్ బాడీ ఫైఫా లిఫ్టెడ్ ద బ్యాన్ ఇట్ హ్యాడ్ ఇంపోజ్డ్ ఆన్ సూడాన్ ఫుట్బాల్ అసోసియేషన్ ఫర్ ఫెయిల్డ్ టు అబైడ్ టు అగ్రిమెంట్స్. ఫర్ ఫెయిల్డ్ టు అబైడ్ కాదు కదా, ఫర్ ఇట్స్ ఫెయిల్యూర్ టు అబైడ్ బై ది అగ్రిమెంట్స్ అని ఉండాలి. ఆప్షన్ బీలో ఉంది అది, ఫర్ ఇట్స్ ఫెయిల్యూర్, దేనికి? ఆ ఇచ్చిన అగ్రిమెంట్స్కి అబైడ్ కానందుకు గాను. సో ఫర్ ఇట్స్ ఫెయిల్యూర్ టు అబైడ్ బై ది అగ్రిమెంట్స్ ఆఫ్ సోయన్స్. సో దట్స్ అబౌట్ పేపర్ నెంబర్ 15. ఎనీ అదర్ క్వశ్చన్స్ యూ హ్యావ్ యూ పుట్ దెమ్ ఇన్ ది కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.